హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు వినాయక చవితి కదా, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దీనికోసం ప్రిపరేషన్ అన్నీ మా ఇంట్లో చేసి చూపిస్తున్నాను. ఇవ్వండి, తడిపిండి అంటే ఇలా ఉంటుంది. బియ్యం నానబెట్టి ఇలాగా మిక్సీలో చేస్తాం కదా, ఈ తడిపిండి వల్ల మనకి ఉండ్రాళ్ళు అవి చాలా బాగా వస్తాయి. ఇది ఉండ్రాళ్ళ పాయసం కోసం వరిపిండిది, ఇప్పుడే మిక్సీ చేసాము. ఇవి కొబ్బరి ముక్కలు, దీంట్లో కోసం ముక్కలు కోసుకోవాలి. ఇది మనము కుడుంపు చేస్తాం కాబట్టి ఇడ్లీ పిండి, ఇడ్లీ చేస్తాను. ఇది చూసారు కదా, ఇది రైసు కడిగాను పులిహోర కోసం అని. దీంట్లో ఒక మనం తీసుకునే రైస్ బట్టి, నేను కేజీ రైస్, అవి ఒక 2 స్పూన్లు పసుపు వేయండి. ఒక స్పూను ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా ఉంటుందన్నమాట రైస్, పులిహోరకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా రైస్లోని ఆయిల్ వేసి ఇది మనం కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్ అయ్యాక ఆపేస్తే మనకి పులిహోరకి రైస్ తయారవుతుంది. ఇంకా తక్కిన ప్రిపరేషన్ అన్నీ చేసుకుందాం. పులిహోర కోసం ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకోవాలి, ఇవన్నీ తయారు చేస్తాము. ఈ ఉండాలి పాయసం, యాలక్ పొడి ఇవన్నీ చేసుకుందాము. పంచదార అన్న దగ్గర పెట్టుకుందాం. ఈలోపు ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకుందాం. చూసారు కదా, నైవేద్యానికి ఉండ్రాలు, ఇవ్వండి ఉండ్రాల పాయసం చేశాను. చూసారా, ఇదో ఉండ్రాల పాయసం, ఇది పులిహోర తయారైంది. చూసారు కదా, అన్నీ కలిపేశాను. ఇంకా కుడుములు పెడతాం కదా, కుడుములాగానే పెట్టుకోవచ్చు, ఇలా ఇడ్లీ అయినా. ఇవి ఇంపార్టెంట్ వినాయకుడికి. ఇంకా పంచామృతము, ఇవన్నీ ప్రసాదాలు ఇంకా తయారు చేస్తాను. ఇంకా దేవుడివి పువ్వులు అన్నీ, మండపం అన్నీ సెట్ చేయాలి కదా, అవన్నీ ఇంకా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనము పూజ కోసం అన్ని పువ్వులు అన్నీ సెట్ చేసుకుంటున్నామని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది మారేడు కొమ్మ, చూసారా మారేడు. ఇదేమో వెలగ, ఇది మర్రి, ఇదిగోండి మర్రి, జిల్లేడు, ఇది ఉమ్మెత్తి పువ్వులు మనకు తెలిసినవే కదా, జిల్లేడు, జామ కాయలతో ఇలా ఉంటే పెట్టండి. ఇవి ఇది అంటారు తంగేడు పువ్వులు అంటారు. ఇది సీతాఫలము. అన్ని రకాలు, ఒక 21 రకాలు పత్రులు మనము వినాయకుడికి పెట్టాలి. దీనివల్ల మనకి సైన్స్ కూడా ఉంది. ఈ పత్రులు ఇవన్నీ చూసారు కదా, ఇది తంగేడు ఉసిరి పత్రి, ఇది ఇగోండి ఉసిరి పత్రి, ఇదిగో ఉసిరి పత్రి చూపించమ్మా, ఇది చూపించండి. ఇది గరిక, మనము వినాయకుడి కోసం పెడతాం కదా ఎప్పుడు, ప్రతి పూజల్లో మనకి ఉంటాయి గరిక. ఇది మారేడు పత్రి, కొంచెం బయటకు తెలిసాను, ఈ కొమ్మలు పెడదామని ఉంచాను. పువ్వులు బెల్లగన్నేరు, చామంతి, బంతి, ఓకే గన్నేరు, బంతి పువ్వులు, బెల్లగన్నేరు, ఇవ్వండి అన్ని రకాల చామంతులు, గులాబీలు, ఒక 6-7 రకాలు మన దగ్గర ఏముంటే అవి పువ్వులు. ఇవన్నీ ఇవి సీతాఫలము. అన్ని రకాలు మనకు దొరికే పత్రులు ఏవైనా సరే ఒక 21 రకాలు ఉండాలంటారు, ఎన్ని దొరుకుతాయి. ఇవన్నిటి వల్ల మనకి ఏంటంటే, ఇప్పుడు మనకి వర్షాకాలం ఉంటుంది కదా, ఈ దీంట్లో వచ్చే జబ్బులు అవన్నీ తగ్గడానికి ఈ ఆకుల్లో ఉన్న మంచి మెడిసిన్ కదా, ఆకులన్నీ ఔషధ గుణాలు ఉంటాయి వీటిలో. అందువల్ల ఇవి మనం పూజించడం, పట్టి పూజించడం వల్ల వీటిలో ఉన్న స్మెల్లు అటకాలకి, వీటి వల్ల మనకి హెల్త్గా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వినాయక చవితికి ఎక్కువ ఆకులు అలంతోటే పూజ అని పెద్దలు పెట్టారు. దానివల్ల మనకి 2 విధాలు ఉపయోగం. పిల్లలకి ఈ పేర్లు, ఈ చెట్లు గురుండి తెలుస్తాయి, మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీటి వల్ల తులసాకు, ఇవన్నీటి వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. అందుకే ఇవన్నీ మళ్ళీ మనం దేవుణ్ణి సర్దుకునేక చూపిస్తాను. క్లెవరా, మామూలుగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టేసుకున్నాం. టైం అవుతుంది కదా వినాయక చవితిని ఇక మొదలు పెడతాం కాబట్టి, ఇగోండి వినాయకుడిని మేము ఇలాగా ఏదో నాకు వచ్చినట్టుగా నేను సర్దాను. ప్రసాదాలు అన్నీ పెట్టుకున్నాము, పళ్ళు పువ్వులు పత్రులు అన్ని రకాలు, జామ అన్ని, సీతాఫలం అన్ని తాగుతూ ఆకులు పత్రులన్నీ ఇలా పెట్టాం కదా. ఇవన్నీ దీప సామాగ్రి పెట్టాను, అటుక పూర్వం నిన్ను. ఇంకా మనం మా పూజని మేము స్టార్ట్ చేస్తాము. చూసారు కదా, ఇది మా దేవుడి తాలూకా అంతా ఇలాగా సర్దుకున్నాను నాకు తోచినట్టు.
మా వినాయక పూజ పూర్తయింది చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని ఉంటారు అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.